ఇచ్చుకో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగరేసింది. ఓవరాల్గా ఏ జిల్లాలో ఏ పార్టీకి పట్టుదక్కింది, ఏ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయా జిల్లాలు సహకరించాయనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి సినారియోను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి దృశ్యాలను చూస్తే, ఓవరాల్గా ఈ జిల్లాకి సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపాయి, ఎటువంటి పరిణామాలకు దారితీసే అంశాన్ని విశ్లేషిద్దాం. ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి మొదలుకొని చూస్తే ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అలానే మల్కాజ్గిరి, మేడ్చల్, ఇంకా పరిగి, తాండూరు వంటి నియోజకవర్గాలు, ఇటు ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, అలానే చేవెళ్ళ, మరోవైపు వికారాబాద్ నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 14 నియోజకవర్గాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఎవరు పైచేయి సాధించారు, ఎవరికి బలమైనటువంటి మద్దతు ప్రజల నుంచి లభించింది అనేటువంటి అంశాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. 36,700 ఓట్ల మెజారిటీతో మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. గతంలో మలక్పేట ఎమ్మెల్యేగా 2004 బహుశా గెలుపొందినటువంటి అభ్యర్థి అయిన, తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాజకీయాల్లో ఈ వీటిలో భాగంగానే కొంత ఓటమిలు చవి చూసినటువంటి నాయకుడు, తర్వాత చాలా కాలం తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారని చెప్పాల్సి ఉంటుంది. రెండో స్థానంలో కిషన్ రెడ్డి, అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలుపొందినటువంటి నాయకుడు. 89,800 పైచులకు ఓట్లు దక్కించుకున్నారు, బట్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ దయానంద్ బీజేపీ తరఫున పోటీ చేశారు. 15,790 ఓట్లు బీజేపీ అభ్యర్థి దక్కించుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా బీఆర్ఎస్కి మారినట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందారు. 22,305 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. రంగారెడ్డి పోటీ చేశారు. ఇక్కడ సామ రంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా రెండో స్థానంలో, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు. 89,075 ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానానికి పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు మధు యాష్కి గౌడ్. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలంగా వ్యవహరించినటువంటి నాయకుడు, పూర్తిగా మూడో స్థానానికే పరిమితమయ్యారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి నేత, ఒకసారి కాదు రెండుసార్లు ఎంపీగా చేసినటువంటి నేత, కానీ ఈసారి అసెంబ్లీలో అదృష్టాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. ఎల్బీ నగర్ ఓటర్ మాత్రం మధు యాష్కిని తిరస్కరించినటువంటి పరిస్థితి. 83,273 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018 ఎన్నికల్లో గెలుపొంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నాయకుడు. ఈ క్రమంలో చూస్తే మరొకసారి, అంటే ఇలా పార్టీలు మారినటువంటి నాయకులను చాలామందిని, దాదాపు 12 పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఇద్దరిని ఈసారి ఓటర్లు తిరస్కరించారు. అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 10 మందిలో 8 మందిని ఓటర్లు తిరస్కరించారు. కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు, వాళ్ళలో ఒకరు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఆ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గం నాయకురాలు సబిత ఇంద్రారెడ్డి కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఈసారి బీఆర్ఎస్లో, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి నాయకురాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ 26,187 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. అందులో శ్రీరాములు యాదవ్ రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ నిలబడ్డారు. 99,000 పైచులకు ఓట్లు దక్కించుకొని రెండో స్థానంలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె లక్ష్మారెడ్డి 70,000 ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడో స్థానానికి పరిమితం అయిపోయారు. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా, మధు యాష్కి అలానే కేఎల్ఆర్, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలు. ఒకవేళ గెలుపొందితే కనుక ఖచ్చితంగా మంత్రి పదవుల రేసులో ఉండేటువంటి నాయకులు. అలాంటి ఇద్దరు నేతలు ఓడిపోవడమే కాకుండా తమ తమ నియోజకవర్గాల్లో మూడో స్థానానికి పరిమితం అయిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ నేతలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇది, 32,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. చాలా భారీ మెజారిటీ ప్రకాష్ గౌడ్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. రెండో స్థానంలో శ్రీనివాసరెడ్డి బీజేపీ అభ్యర్థి 89,000 ఓట్లు దక్కించుకొని రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 82,000 పైచులకు ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా ఆయన మూడో స్థానానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాజేంద్ర నగర్ సినారియో. ఇక పక్కనే ఉన్నటువంటి శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీని చూద్దాం. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. 46,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీష్ గౌడ్ నిలిచారు. జగదీశ్వర్ గౌడ్
10,780 ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కూడా 80,148 ఓట్లు దక్కించుకున్నారు. అంటే ముక్కోణపు పోటీ జరిగింది ఈ నియోజకవర్గంలో అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇంకోటి, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం, దాదాపు 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ క్రమంలో చూస్తే ఇక్కడ గాంధీకి దక్కినటువంటి ఓట్లు 157,000 ఓట్లు దక్కాయి, మెజారిటీ కూడా 46,000 ఓట్లు దక్కింది. అందుకనే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థి కూడా దాదాపు 100,000 ఓట్లకు చేరువలో, 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి 110,000 ఓట్లు, 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి 80,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నమోదైంది. ఇక మరొక నియోజకవర్గం కాలే యాదయ్య గెలిచినటువంటి నియోజకవర్గం చేవెళ్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం, కేవలం 268 ఓట్ల మెజారిటీతో కాలే యాదయ్య గెలుపొందారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ ఉన్నారు, 75,950 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఇక 3వ స్థానంలో కేఎస్ రత్నం, ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఈయన 38,455 ఓట్లు చీల్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముక్కోణపు పోరు జరిగింది చేవెళ్లలో అత్యల్ప మెజారిటీతో. ఈసారి ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీతో చేవెళ్ల స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య బయటపడ్డారనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి, కేవలం 268 ఓట్ల మెజారిటీతో చేవెళ్ల నియోజకవర్గంలో కారు గుర్తు గెలుపు బావుట ఎగరేసింది. ఇక వికారాబాద్కు సంబంధించి గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి 12,893 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ నిలిచారు, 73,000 పైగా ఓట్లు దక్కించుకున్నారు. 3వ స్థానంలో ఇక్కడ నవీన్ నిలిచారు, 7,000, బీజేపీ అభ్యర్థి 7,132 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది వికారాబాద్ సినారీ. ఇక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి మరొక నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం. ఇది పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బలమైన నియోజకవర్గం. గత ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలుపొందినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి తర్వాత కారెక్కేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తుపైన ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు రోహిత్ రెడ్డి. 78,000 ఓట్లు మాత్రమే దక్కినాయి. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 6,583 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేయలేదు కాబట్టి ఆయన మంత్రి పదవిలోకి తీసుకుని సడన్గా పార్టీలోకి నుంచి మంత్రి పదవిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఎన్నికల ముందర జరిగినట్టు, కనీసం 2 నెలల ముందర, ఎన్నికలకు కేవలం 2 నెలల ముందర జరిగినటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. అయినా కానీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కొడంగల్లో ఆయన తమ్ముడు పోటీ చేసి ఓడిపోయారు, ఆయన కూడా ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితి, ఆయన నియోజకవర్గంలో సొంత పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీకి ఇది ఎదురు దెబ్బగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఇది బీజేపీ జనసేన మిత్రపక్షాల కోటాలో జనసేనకు వెళ్ళినటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేశాడు, 4,087 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఇది జనసేన పార్టీ పరిస్థితి. జనసేన పార్టీ పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా డిపాజిట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు, కేవలం కూకట్పల్లి మినహా మిగతా చోట్ల ఎక్కడా కూడా ఈ వేలు దాటినటువంటి పరిస్థితి, ఓట్లకు సంబంధించి 5,000 దాటినటువంటి వాతావరణం కూడా లేని పరిస్థితి జనసేన పరిస్థితి. ఇక పరిగి నియోజకవర్గం చూద్దాం. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయన 24,013 ఓట్ల మెజారిటీతో గెలుపొంది. 2వ స్థానంలో మహేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. 3వ స్థానంలో కిరణ్ బీజేపీ అభ్యర్థి 16,000 పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా క్లియర్ సింపుల్ మెజారిటీ, ఆయనకి స్పష్టమైనటువంటి ఆధిక్యం మొదటి రౌండ్ నుంచి కూడా కొనసాగింది పరిగిలో అని చెప్పొచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి నేతృత్వం, చామకూర మల్లారెడ్డి, ఆయన 33,000 ఓట్ల భారీ మెజారిటీతోనే ఆయన గెలుపొందారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఉన్నారు, మొత్తం మీద 152,000 ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇక 3వ స్థానంలో సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు, ఆయన కూడా 50,000 ఓట్లు దక్కించుకున్నారు. అంటే మేడ్చల్ నియోజకవర్గం కూడా చాలా పెద్ద నియోజకవర్గం, అందుకే మల్లారెడ్డికి కూడా 186,000 ఓట్లు వచ్చినాయి, మెజారిటీ 33,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి దాని పరిస్థితి అది. ఇక మరొక నియోజకవర్గం మల్కాజ్గిరి పరిస్థితి చూద్దాం. మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపు బావుట ఎగరేశారు, 49,530 ఓట్ల మెజారిటీని ఆయన దక్కించుకున్నారు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం, ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకి తన కుమారుడికి ఇద్దరికి టికెట్ ఇవ్వాలనేటువంటి వివాదం విషయంలో పార్టీ నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన కుమారుడు మెదక్ జిల్లాలో పోటీ చేసి గెలుపొందారు, మైనంపల్లి ఇక్కడ పోటీ చేసి
ఓటమి పాలయ్యారు. అది కూడా భారీ తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా దాదాపు 40-50 వేల ఓట్ల మెజారిటీతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బావుట ఎగరేశారు. ఇదే మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డికి అల్లుడు కూడా. వీళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి సంఘర్షణకి ఇది ఒక పరాకాష్ఠగా చూడాలి. రెండు కాన్స్టిట్యున్సీస్లో కూడా మల్లారెడ్డి ఫ్యామిలీనే గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో స్థానంలో హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 75 వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. మూడో స్థానంలో ఎన్ రామచంద్రరావు బీజేపీ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నాయకుడు 55 వేల ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేపీ వివేకానంద మూడోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెజారిటీ పరంగా చూస్తే 85,576 ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇదే అతిపెద్ద మెజారిటీ. ఈవెన్ ఈసారి హరీష్ రావు కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించినటువంటి నాయకుడు కేపీ వివేకానంద. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం హరీష్ రావు సిద్దిపేట నుంచి భారీ స్కోర్లు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి వివేకానందకి ఆ ఛాన్స్ దక్కింది. 85,576 ఓట్లు ఆయన ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. ఇక రెండో స్థానంలో శ్రీశైలం యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి, కొన్న శ్రీశైలం గౌడ్ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన 102,000 ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక మూడో స్థానానికి కొలన హనుమంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత 101,000 ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంటే ఇక్కడ సినారియో చూస్తే కూడా చూడండి, మెజారిటీ దాదాపు 100,000 అనుకోవచ్చు మనం. 85,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈయన దక్కించుకున్నది 187,000 ఓట్లు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా 100,000 పైన ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు. ఇది మనకు సంబంధించిన అందరూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం కూకటపల్లి నియోజకవర్గం. ఇక్కడ మాధవరం కృష్ణారావు సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టారు. వాళ్ళ పార్టీ హ్యాట్రిక్ కొట్టకపోయినా కానీ ఆయన హ్యాట్రిక్ కొట్టారని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది. ఇది సెకండ్ హైయెస్ట్ మెజారిటీగా తెలంగాణలో చూడవచ్చు. సెకండ్ హైయెస్ట్ కాదు, థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే సిద్దిపేటలో హరీష్ రావు కూడా 82,000 మెజారిటీ దక్కించుకున్నారు కాబట్టి ఇది కూడా భారీ మెజారిటీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇది రెండో భారీ మెజారిటీగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక రెండో స్థానంలో బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 65,000 ఓట్ల పైన దక్కించుకున్నటువంటి పరిస్థితి. మూడో స్థానంలో కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దాదాపు 39,830 ఓట్లు దక్కించుకున్నారు. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 8 నియోజకవర్గాల్లో అతి భారీ మెజారిటీ ఇది మాత్రమే మూడో స్థానానికి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా డిపాజిట్లు రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఓటింగ్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు గెలుపు బావుట ఎగరేశారు. ఇక మరొక రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మరొక ఉమ్మడి నియోజకవర్గం ఉప్పల్ పరిస్థితి చూద్దాం. ఉప్పల్లో అభ్యర్థిని మార్చడం ద్వారా అదృష్టాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అలానే బేదు సుభాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని కాదని ఇక్కడ లక్ష్మారెడ్డిని బరిలోకి దింపినటువంటి పరిస్థితి. 49,429 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి భారీ మెజారిటీలన్నీ కూడా ఆల్మోస్ట్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇది కూడా భారీ మెజారిటీ నమోదు చేసినటువంటి నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం. రెండో స్థానంలో కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి నిలిచారు. మూడో స్థానంలో ప్రభాకర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు కేవలం 46,976 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 4 చోట్ల గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మిగతా 10 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 నియోజకవర్గాలు, మొత్తం ఉన్నది 14 నియోజకవర్గాలు అయితే బీఆర్ఎస్ పార్టీ 10 చోట్ల గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల గెలిచినటువంటి పరిస్థితి. ఏకపక్షంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నివేదికను మనం చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఓటర్లు అండగా నిలిచారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 10 నియోజకవర్గాల్లో గెలవడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 39 నియోజకవర్గాల్లో ఓవరాల్గా రాష్ట్రంలో దక్కించుకోవడానికి ఒక వెసులుబాటు కలిగింది రంగారెడ్డి జిల్లా ద్వారానే. ఎందుకంటే 4-5 జిల్లాలకు సంబంధించి ఒక ఖమ్మం, నల్గొండ, అలానే మహబూబ్ నగర్, మరోవైపు వరంగల్, ఈ 4 జిల్లాల్లో ఏకపక్ష విజయాలను కాంగ్రెస్ పార్టీ నమోదు చేస్తే రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఏకపక్ష విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ నమోదు చేసింది. 2023 ఎన్నికలకు సంబంధించినంత వరకు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖచిత్రంగా దీన్ని మనం చూడొచ్చు.